महबूबाबाद जिला दंतालपल्ली मंडल केन्द्र में बाल विकास स्वच्छंद संस्थ आध्वर्यंलो 180 मंदी की 17 रकाल नित्यावसर सरकुलु पंपिणी चेशारु। ई संदर्भंगा मुख्य अतिथिगा रैतु समन्वय समिति मंडल कोआर्डिनेटर वोलाद्रि मल्लारेड्डी, दंतालपल्ली एस्ए मुरलीधर, एंईओ रामु, तेरेसा पाल्गोनि मात्लाडारु। बाल विकास व्यवस्थापकुरालु बाल तेरेसा आध्वर्यंलो పేద ప్రజలకు, వృద్ధులకు, విద్యార్థులకు అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతూ రెండో విడత, మూడో విడత కరోనా వచ్చిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆమె ఉదార సేవాభావంను చాటుకున్నారు. మదర్ తెరిసా బాటలో నడుస్తూ దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా పేదలకు సేవ చేయాలని, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస స్టేట్ కోఆర్డినేటర్ తెరిసా, డాక్టర్ సతీష్ శ్రీనివాస్, ఎంపీటీసీ యకన్న, కాందనూరి సుకన్య, మార్గం శోభారాణి, ఏసీ యగలక్ష్మి, స్వరూప, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మానవ రూపేణ అని చెప్పేసి మనం సామెతలు వింటూ ఉంటాం. అట్లాగే ఇది మనం పుట్టించిన మాట కాదు, అది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తుంది. దాన్ని రోజు చేస్తున్నట్టుగా ఇప్పుడు బాలక్క అంటే ఇప్పుడు వింటున్న మేడం గారి పేరు. ఆమె దేవుని రూపంలో తన పుట్టిన భూమికి కానీ తన పుట్టిన రాష్ట్రానికి కానీ ఎవరైతే కామన్ పీపుల్ నిత్యవసర వస్తువులు కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకోలేని ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ధన సహాయం, వస్తువుల సహాయం, ఆహారం రూపంలో సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ క్రమంలో భాగంగా కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అనేది వెంట వెంటనే రావడం జరిగింది. అందులో మన మండలం అయితే అతి తక్కువ రిజల్ట్ వచ్చి బయటపడ్డాయి. కొన్ని విజయోత్సవాలు చాలా తక్కువ ప్రమాదంతో బయటపడ్డాయి. అందరికీ కూడా మండల తరఫున ధన్యవాదాలు తెలుస్తుంది. గురించి డాక్టర్లు కానీ పోలీసులు కానీ పోలీసులు కూడా అందుబాటులో ఉంటూ క్రమశిక్షణ చెప్పలో మన మండలంలో అందరికీ కూడా మంచి బాధ్యత. వికాస సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనాడు కోవిడ్ రెండో విడత, మూడో విడత వచ్చిన వారికి వచ్చి కోవిడ్ నుంచి బయటపడిన కుటుంబాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇక్కడికి పిలిపించి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 17 నుంచి 20 రకాల గ్రోసరీ కిట్స్, అది కూడా ఆర్గానిక్ గ్రోసరీస్ మహిళలకి కానీ అందరికీ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా అందించడం జరిగింది. బాలక్క కెనడా దేశంలో నుంచి అక్కడ దాతల్ని సంప్రదించి అక్కడ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ గ్రోసరీ కిట్స్ పంపించడం జరిగింది. బాలక్క ఒక్క ఉద్దేశం ఏంటి అనంటే కోవిడ్తో బాధపడి వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి తిరిగి వాళ్ళ కుటుంబంలో మామూలు స్థితికి వచ్చి వాళ్ళు కుటుంబానికి చేదోడు బాదోడుగా ఉండాలని చెప్పేసి బాలక్క యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా తను ఇచ్చే మెసేజ్లో ఏంటంటే మనము 1 రూపాయి సహాయం చేస్తే తిరిగి మనకి 10 రూపాయలు సహాయం వస్తుంది కాబట్టి మనం ఏ విధంగానైతే ఇస్తున్నామో అలాగే మనం ఇవ్వాలి, తీసుకో ఎలాగైతే తీసుకుంటున్నామో అలాగే ఇవ్వాలి అని చెప్పేసి ఒక నానుడి మనకి బాలక్క నేర్పిస్తూ ఉంది ఈ మెసేజ్ ద్వారా. సో ఇవాళ ఇక్కడికి వచ్చిన వీరందరూ కూడా దాదాపు 188 మంది ఇవాళ బాధితులు ఇక్కడికి వచ్చి గ్రోసరీ కిట్స్ తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి చెప్పడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.